విశాఖ బీచ్లో యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. వైఎంసీఏ బీచ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఒంటిపై బట్టలు లేని స్థితిలో బీచ్లో యువతి పడి ఉంది. మృతురాలు పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ బీచ్లో యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. వైఎంసీఏ బీచ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఒంటిపై బట్టలు లేని స్థితిలో బీచ్లో యువతి పడి ఉంది. మృతురాలు పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, యువతి అనుమానాస్పద మృతి గల కారణాలు ఏమైనా తెలిసాయా? సిద్ధు, వివాహిత ఇప్పుడు ఈ మర్డర్ కేసు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఇది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది మర్డరా లేకపోతే ఆత్మహత్య అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మనం వైఎంసీ బీచ్ వద్ద ఉన్నాము. శ్వేత అనే ఒక వివాహిత నిన్న మిస్ అయినట్లుగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఒకసారి సడన్గా విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మృతదేహం లభ్యమైనట్లుగా సమాచారం వచ్చింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అలలు తాగేడికి బయటికి మృతదేహం వచ్చినట్టుగా గుర్తించారు. కానీ మృతదేహంపై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతవరకు గాయాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మృతదేహంపై ఒంటిపై సరైన బట్టలు కూడా లేకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఒకవైపు త్రీ టౌన్ పోలీసుతో పాటు న్యూపార్ట్ పోలీస్ స్టేషన్ ఉపన్నగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాజువాక పోలీస్ స్టేషన్కి సంబంధించి దగ్గరలో ఉన్న న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వైఎంసీ బీచ్కి సుమారు 17 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ వస్తుంది. అంత దూరం నుంచి వివాహిత ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా లేకపోతే ఎవరైనా వివాహితను తీసుకొని వచ్చి అఘాయితానికి పాల్పడి ఇక్కడ మర్డర్ చేస్తారా అనే అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే అసలు కుటుంబ సభ్యులకు ఏమైనా యువతికి శ్వేత అనే యువతికి ఎటువంటి గొడవ జరిగిందా, గొడవ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందని కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగవంతం చేయడానికి చిటం పోలీసులు కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ నుంచి మృతదేహాన్ని కేజీహెచ్కి మాచికి తరలించారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇది ఆత్మహత్య హత్య అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే శ్వేత అనే మహిళ ఇప్పుడు వివాహిత, 5 నెలల గర్భిణిగా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో కూడా కుటుంబ సభ్యులు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఇక్కడ మృతదేహం లభ్యం కావడం, అయితే నిన్న మధ్యాహ్నం సమయం నుంచి కూడా శ్వేత ఇంట్లో లేకపోవడంతో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఇది మర్డరా లేకపోతే ఆత్మహత్య అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిద్ధు, అలాగే మీరు అన్నట్లు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా, పోలీస్ దగ్గర ఏమైనా సమాచారం ఉందా, వివరాలేంటి నరేష్? సిద్ధు, మరికొద్దిసేపట్లోనే శ్వేత కుటుంబ సభ్యులు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము, దీనికి సంబంధించి వైఎంసీ బీచ్ వద్ద ఏ విధంగా మృతదేహం పరిస్థితి ఉందని. ఎందుకంటే మృతదేహంపై సరిగ్గా డ్రెస్ లేకపోవడం, అదేవిధంగా కొన్ని గాయాలు కూడా బాడీపై కనిపించడంతో కొంతవరకు ఆందోళనకరంగా మారింది. అయితే ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులు పూర్తిగా వివరాలను పోలీసులు తీసుకున్న తర్వాత పోలీసులు కూడా దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను మొత్తం విచారిస్తారు. ఈ శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిని కూడా ఒకసారి విచారించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అసలు మిస్సింగ్ జరిగిన తర్వాత ఎన్ని గంటల పాటు వీరు వెతుకులాడారు, ఆ వెతుకులాడల క్రమంలో ఎక్కడెక్కడ కూడా వెతుకున్న తర్వాత మిస్సింగ్ అయినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వకముందు ఏమైనా సరే ఎవరికైనా ముందుగానే ఫోన్లు చేసి మాట్లాడడం కానీ లేకపోతే శ్వేత ఫోన్ ఎక్కడ మిస్ అయింది, ఎందుకంటే ఇప్పటివరకు శ్వేత ఫోన్ను గుర్తించడం జరగలేదు. అయితే శ్వేత ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి అంటే డైరెక్ట్గా వైఎంసీ బీచ్ వద్దకు రావడం కూడా ఏ విధంగా ఏ రూట్లో వచ్చిందని సీసీ కెమెరాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు చూస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారం కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఇక్కడ వరకు ఏ విధంగా శ్వేత వచ్చింది, అదే 5 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఆత్మహత్య జరిగిందా లేకపోతే ఎవరైనా మర్డర్ చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి న్యూపోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు త్రీ టౌన్ పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి సీసీటీవీ కెమెరాలు ఏదైతే వైఎంసీకి సంబంధించి బయట ఉన్న బోర్డు వర్క్ కావచ్చు, మొత్తం పాపలకు వచ్చే క్రమంలో కూడా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వచ్చిందా, ఏదైనా వెహికల్ దిగి వచ్చిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సిద్ధు, ఓకే నరేష్.